గౌరవనీయులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నిజామాబాద్ ఎంపీ చిరంజీవి కవిత, గౌరవనీయులు, మీ అందరికీ చిరపరిచితులు, శాసనసభ మాజీ స్పీకర్ గారు శ్రీ సురేష్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు గారు, గంగాధర్ గౌడ్ గారు, టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కరీంనగర్ జడ్పి చైర్మన్ శ్రీమతి తుల ఉమ గారు, వేదికను అలంకరించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మీ ముందు ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మిత్రులు జీవన్ రెడ్డి గారు, సభలో ఆసీనులైనటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు జరుగుతున్నాయి కూడా మీకు తెలుసు. మీరు చైతన్యవంతమైన ప్రాంతం ఆర్మూర్ ప్రాంతం. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా పార్టీలు వచ్చి చాలా విషయాలు చెప్తారు, అవి విని ఆగమాగం కావద్దు, కన్ఫ్యూజ్ కావద్దు, ఆలోచన చేయాలి. వాస్తవం ఏంది, నిజమేంది అని ఆలోచన చేయాలి. ప్రజలు వాస్తవాల వైపు, నిజం వైపు, పని చేసే వాళ్ళ వైపు ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది, లేకపోతే డెఫినెట్గా చెడ్డ జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, ప్రజల తలరాత ఎవరో రాయరు, ప్రజలే తమ తలరాత రాసుకోవాలి. అధికారం చేతుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తే తర్వాత జాగ్రత్తగా ఉంటాం, లేకపోతే ఇబ్బందుల పాలవుతాం. ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, 17-18 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలన. ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ 4 సంవత్సరాల టీఆర్ఎస్లో ఏం జరిగిందో కూడా మీకు తెలుసు. అన్నీ మీ ముందరనే ఉన్నాయి, మీకు తెలియనిది ఏమి లేదు. మీ గ్రామాలలో మీ కళ్ళ ముందే కనబడతాయి. నేను చెప్పిన విషయాలు కూడా దయచేసి మీరు ఊరికి పోయిన తర్వాత అందరు కూర్చొని చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళ పరిపాలన టైంలో పరిస్థితులు ఏ విధంగా ఉండే, ఏ రంగం ఎట్లా ఉండే, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇంకా అనేక విషయాలు కావచ్చు. ఆ రోజులలో వాళ్ళ పరిపాలనలో మీకు కరెంట్ ఏ విధంగా వచ్చేది, ఈరోజు కరెంట్ ఏ విధంగా వస్తూ ఉంది, మీకు ఎవరు నేను చెప్పే అవసరం లేదు, మీకే తెలుసా విషయం. అదేవిధంగా మీ ఊళ్ళల్లో ఆశా వర్కర్లు ఉన్నారు, అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు, గ్రామంలో పనిచేసే మచ్కూరులు విఏఓలు ఉన్నారు, వాళ్ళకి అప్పుడు జీతాలు ఏముండే, ఇప్పుడు జీతాలు ఏమున్నాయి మీకు కళ్ళ ముందే ఉంది. ఆనాడు రైతులకు ఎరువు బస్తాలు కావాలంటే ఎట్లా దొరికినాయి, లాటరీ ఛార్జీలు ఏ విధంగా అయినాయి, ఇవాళ ఎట్లా అందుబాటులో ఉన్నాయి, ఆ విషయాలు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. రైతుల వ్యవహారంలో ఆనాడు ప్రభుత్వాలు ఎట్లా వివరించినాయి, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహారం చేస్తూ ఉంది, ఆ విషయాలు కూడా మీకు తెలిసి ఉన్నాయి. మంచినీళ్ళ విషయంలో ఆనాడు ప్రభుత్వాల పద్ధతి ఎట్లా ఉండే, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, అది కూడా మీ దృష్టిలోనే ఉంది. ఇవన్నీ ఎక్కడనో ఢిల్లీలో జరిగేటియో, వేరే కాడ జరిగేటియో నేను చెప్తలేను. ప్రతి గ్రామంలో మీ ఊర్లో అనునిత్యం మీ కళ్ళ ముందున్న విషయాలు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రులు చాలామంది మాట్లాడినారు, మీకు తెలంగాణ వాళ్ళకి తెలివి తక్కువ, తెలంగాణ వస్తే మీకు పరిపాలన చేసుకోరాదు, మీరు ఇబ్బందుల పాలవుతారు, మీకు కారు చీకటైపోతుంది, కరెంటు రాదు, పరిశ్రమలన్నీ పారిపోతాయని చెప్పినారు. కానీ ఏమైంది, ఈరోజు ఏ ఆంధ్ర ముఖ్యమంత్రులు అయితే ఆ విధంగా మాట్లాడినారో, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 24 గంటల కరెంట్ లేదు, కానీ తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉంది, ఆ విషయం మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో ఎక్కడ లేదు, మొత్తం భారతదేశంలో రైతాంగానికి ఫ్రీగా 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా, ఆ విషయం మీ అందరికి తెలుసు. తెలంగాణలో జరిగే సంక్షేమం, అనేక రకాల
కులవృత్తులకు పునరుజ్జీవం ఎట్లా జరుగుతూ ఉందో మీ కళ్ళ ముందు ఉంది. అది యాదవులకు సంబంధించింది కావచ్చు, గౌడన్లకు సంబంధించింది కావచ్చు, చేనేత కార్మికులది కావచ్చు, అనేక మందికి ఏ విధమైన పునరుజ్జీవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో మీ గ్రామాలలో ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామానికి ఎన్ని కొత్త గొర్రెలు వచ్చినాయో మీకు తెలుసు. ప్రతి గ్రామంలో ఏ విధంగా గీత కార్మికులకు మద్దతు జరిగిందో మీకు తెలుసు. చెట్ల పన్నును పూర్తిగా రద్దు చేసినాం, అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. సంక్షేమంలో ఇండియాలో నంబర్ వన్. ఎప్పుడన్నా మన జీవితంలో అనుకున్నామా పేదింటి ఆడపిల్ల పెండ్లయితే గవర్నమెంటే 116,000 రూపాయలు ఇస్తుందని చెప్పి 116,000 రూపాయలు ఇస్తుందని చరిత్రలో ఎన్నడూ అనుకోలే. కంటి వెలుగు కార్యక్రమం ఎప్పుడన్నా ఊహించినమా? ప్రభుత్వాలే వైద్యులను పంపించి కన్న పరీక్షలు చేయించి అద్దాలిచ్చి అవసరమున్న వాళ్ళకి ఆపరేషన్లు చేయిస్తారని ఊహించినమా? అనుకున్నామా? ఊహించలే. బీడీ కార్మికులు మీ దగ్గర కూడా దండిగా ఉన్నారు ఆర్మూరులో. ఇవాళ పట్టించుకున్నారా బీడీ కార్మికుల గురించి? మమ్మల్ని ఇవాళ అడగలే, ఇవాళ ధర్నా చేయలే. మా పాటికి మేమే అందరితో పాటు వాళ్ళకు కూడా నెలకు 1,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు, ఈరోజు నిర్మల్లో నేను అనౌన్స్మెంట్ కూడా చేసినాను. పిఎఫ్ కార్డు వచ్చిన వాళ్ళు 2014 వరకే కటాఫ్ పెట్టినారు, కానీ దాన్ని ఇమీడియట్గా 2018 వరకు కూడా పిఎఫ్ కార్డుది ఇంప్లిమెంట్ చేస్తాం, మీకు ఆ బాధ కూడా లేకుండా పోతుందని నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే 430,000 మందికి ఇస్తూ ఉన్నాం, ఇంకొక 20,000 మందికి 30,000 మందికి ఇవ్వాల్సి వస్తే అది పెద్ద సమస్య కాదు. తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తెల్లారే ఆర్డర్ ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చి మీకు అమలు చేయిస్తామని చెప్పి నేను హామీ ఇస్తూ ఉన్నా. రైతుల విషయంలో ఊరికేమే మాటలు చెప్పలే. వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసినాం, రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టినాం, 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టినాం. పోచారం గారు నిన్ననే నాకు ఇచ్చినారు, 3,444 మందికి రైతులకు ఇప్పుడు ఆ బీమా కింద లాభం జరిగింది. ఒక గుంట భూమి ఉన్నా సరే, పావెకరం ఉన్నా సరే, ఆ రైతు సహజ మరణం పొందినా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆటోమేటిక్గా జమ అయిపోతూ ఉన్నాయి. ఏ కార్యాలయం చుట్టూ లేదు, ఏ పైరవి లేదు, ఇవాళకి 10 రూపాయలు ఇచ్చే అవసరం లేదు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఇటువంటి కార్యక్రమం కూడా ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలే. రైతు బంధు పెట్టుబడి మీకు తెలుసు, ఎకరానికి 4,000 రూపాయలు చొప్పున ఇచ్చుకుంటా ఉన్నాం, ఒక ఎకరానికి 8,000 సంవత్సరానికి ఇచ్చుకుంటా ఉన్నాం. నేను మీ అందరికి ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నాం, పెన్షన్లన్నీ సంపద పెంచినాం, వచ్చిన సంపద పేదలకు పంచినాం. చాలా కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి లేకుండా కుంభకోణాలు లేకుండా లంబకోణాలు లేకుండా పనిచేసినాం కాబట్టి డబ్బులు పెరిగినాయి, ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఆ పెరిగిన సంపదను పేదలకు పంచుతూ ఉన్నాం, మరింతగా పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను, పెన్షన్దారులందరికీ కూడా, ఆసరా పెన్షన్దారులందరికీ, బీడీ కార్మికులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, భర్తలు పోయిన స్త్రీలు కావచ్చు, అందరికీ కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చే సంవత్సరం 2016 రూపాయలు వాళ్ళకి చెల్లిస్తాం నెలవారీగా నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా వికలాంగులకు 1,500 నుంచి 3,016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, నిరుద్యోగ యువకులకు కూడా 3,016 రూపాయల వృత్తి నెలవారీగా ఇవ్వడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నాం. రైతు బంధు పథకాన్ని కూడా పెంచుకుంటా ఉన్నాం, దాన్ని కూడా ఎకరాకు 4,000 నుంచి 5,000కు పెంచి సంవత్సరానికి ఎకరాకు 10,000 ఇచ్చే విధంగా పెంచుతూ ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. కరెంటు వస్తుంది, నీళ్లు వస్తాయి, కరెంటు ఫుల్గా వస్తుంది, నీళ్లు గ్యారంటీగా వస్తాయి. నీళ్ళు రావడానికి ఏం చేసినాం? ఉన్న వనరులను, ఉన్న వసతులను చాలా ఒడుపుగా తెలివిగా ఉపయోగించుకుంటున్నాం. శ్రీరామ్ సాగర్ వరద కాలువ దాన్ని ఒక జలాశయంగా మారుస్తున్నాం. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం కాళేశ్వరం ద్వారా నీళ్లు తెస్తే 365 రోజులు ఏనాడు కూడా ఎండిపోకుండా శ్రీరామ్ సాగర్ ఫుల్గా ఉంచే పథకం శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం. 1,000 కోట్లు మంజూరు చేసినాం, పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చే జూన్ తర్వాత అందరికన్నా ముందు నీళ్లు మీకే వస్తాయి నిజామాబాద్కని మనవి చేస్తూ ఉన్నా. మీరు చూడంగా ఇంకా ఎస్ఆర్ఎస్పి ఎన్నడూ కూడా ఎండిపోదు, ఎప్పుడు నిండే ఉంటుంది, మే నెలలో కూడా నిండే ఉంటుంది. పైకెళ్ళి వస్తే కిందికి పోతే నీళ్లు ఇబ్బంది లేదు. ఆ విధంగా ఎస్ఆర్ఎస్పి కూడా నిండేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్నాం. దాని ద్వారా కూడా నిజామాబాద్ జిల్లాకు చాలా పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నా.
ఇట్లా అనేక కార్యక్రమాలు అనేక రూపాల్లో మనం చేసుకున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొందరు మాట్లాడుతున్నారు సన్నాసులు, ఏమయ్యా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మీలాక మేము దొంగ పని చేయదలుచుకోలే, ఎటుబడితే మంజూరు చేసి పిచ్చి పిచ్చిగా చేయదలుచుకోలే, మేము కట్టేది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కడుతున్నాం, పేదల యొక్క ఆత్మగౌరవం పెంచడానికి, మహిళల ఆత్మగౌరవం పెంచడానికి, ఒకసారి ఇల్లు కట్టి పేదలకు ఇస్తే రెండు తరాలకు వాళ్ళకి బాధ తీరిపోవడానికి. ఆలస్యమైనా పర్వాలేదు, నేను మళ్ళా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా, కట్టించే ఇల్లు రెండు తరాలకు సరిపోవాలి. ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు గౌరవం ఉండాలి. ఎక్కడ బాత్రూమ్ స్నానం చేస్తే ఎక్కడ బట్టలు మార్చుకోవాలో తెలియదు. ఒక రూమ్ కట్టిస్తే ఇంతకుముందు మీరు కట్టించిన ఇండ్లు మొత్తం అవినీతిమయం చేసినారు, మీ కార్యకర్తలకు పంచినారు, మీ ఎమ్మెల్యేలు దిగమింగినారు, వేల కోట్ల కుంభకోణం జరిగినది అది మీ అందరికీ కూడా తెలుసు. ఇల్లు కట్టిందేవడో అన్న ఉన్నదేవడో అమ్ముకున్నదేవడో ఎట్లా కట్టిందో మీకు తెలుసు. గతంలో అవన్నీ కూడా జరిగినాయి. ఆనాడు అప్పు కూడా ఇచ్చినారు, ఏ ఇల్లు ఫ్రీగా ఇయ్యలే, అప్పు పెట్టినారు. దాంట్లో వాళ్ళు అప్పులు వసూలు చేయడం రావాలా, దర్వాజాలు బీకాలి, ఎమ్మెల్యేలుగా మేము వాళ్ళని ఆదుకోవాలి, పెద్ద గందరగోళం ఉండేది. పాత అప్పులు ఇండ్ల మీద ఏవైతే ఉన్నాయో 4,316 కోట్లు నేనే రద్దు చేసినా మాఫీ చేసినా అనే విషయం కూడా మీకు తెలుసు. అవన్నీ తీసేసినాం. ఇవాళ మేము ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఒక్క రూపాయి కూడా అప్పు లేదు, 100% ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. గతంలో ఎమ్మెల్యేలు మంజూరు చేసినారు, ఈరోజు చేయడం లేదు. మేము పట్టించుకుంటలేము. ఎమ్మెల్యేకి అధికారం గ్రామం సెలెక్ట్ చేస్తాడు, మండలం సెలెక్ట్ చేస్తాడు, లబ్ధిదారులను మాత్రం జిల్లా కలెక్టర్లనే చేయమని చెప్పినాం. లాటరీ తీసేయమని చెప్పినాం. మాకు అవిలా ఎవరు వేరే కాదు, అందరు బంధువులే, అందరు పేదలే. వరుస క్రమంలో ఈ సంవత్సరం కొందరు, మళ్ళీ సంవత్సరం కొందరు అట్లా వస్తుంది. ఈ మధ్య ఎక్కడ పోయినా ప్రజలు అడుగుతూ ఉన్నారు, సార్ మీరు మంచిగా కట్టిస్తున్నారు సంతోషం, సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా విస్తరింపజేస్తాం వచ్చే గవర్నమెంట్లని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అది కూడా పేదలకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసినాం. జల్సేమే షామిల్ ముసల్మాన్ భాయ్యోంకో మై సలాం కర్తా హూం, ఆప్ తమామ్ లోగన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూం, ఆప్ జాంతే హైన్ ఆప్ లోగ్ బఖూబ్ జాంతే హైన్ కౌన్ సే సర్కార్ కే దౌర్ మే క్యా క్యా కామ్ హుయే, అఖిలియతి భయభూతం కే లియే క్యా హువా క్యా నహీ హువా ఆప్ లోగ్ బహుత్ అచ్చి తరీకే సే జాంతే హైన్. ఆజ్ పూరే హిందుస్తాన్ కా మర్కజ్ కా సర్కార్ అఖిలియతియోం కే లియే, పూరే దేశ్ కే మైనారిటీస్ కే లియే 4,000 కరోడ్ కా బడ్జెట్ దియా. సిర్ఫ్ ఏక్ తెలంగాణ రియాసత్ ఆజ్ 2,000 కా బడ్జెట్ దే దియా. ఏ హిందుస్థాన్ మే కిసీ రియాసత్ మే నహీ హై, రాజ్ హమారే ముసల్మాన్ బచ్చే ఆలా దర్జా తాలీమ్ హాసిల్ కర్ రహే హైన్. ఆప్ సబ్ లోగ్ జాంతే హైన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కే జైసా, లిటిల్ ఫ్లవర్ స్కూల్ కే జైసా, ఏక్ ఏక్ తుల్బా కే ఊపర్ 1,20,000 ఖర్చ్ కర్కే ఆలా దర్జా తాలీమ్ ఉన్కు దియా జా రహా హై. మై సమజతా హూం 10 సాల్ కే బాద్ హమారే మైనార్టీ కౌమ్ మే ఏక్ ఇన్కిలాబ్ ఆయేగీ, హమారే బచ్చే అమెరికా సే లడెంగే, జపాన్ సే లడెంగే, లండన్ సే లడెంగే, ఓ కాబిలియత్ ఓ హౌసలా ఓ సలహయత్ హమారే బచ్చోం మే ఆయేగా. మేము ఏ కాప్ దేఖతా హూం తెలంగాణ, తెలంగాణకి హర్ జాత్ హర్ కౌమ్ హర్ మజహబ్ హర్ ఆద్మీ హర్ ఇన్సాన్ కే చెహరే కే ఊపర్ నూర్ ఆనా చాహియే, ఉస్ కిస్మ్ కా నూర్ ఆనా తెలంగాణ హమ్ కాప్ దేఖతే హైన్. అల్లా తాలా కా అగర్ కరమ్ హో జరూర్ బన్ కే రహా రహేగా. ఏక్ టైమ్ మే కహ రహా థా జబ్ తెలంగాణ కా జద్దోజహద్ చల్ రహా థా ఉస్ సమయ భీ మైనే కహా అగర్ హమారే పాస్ నియత్ హై హమారే జంగ్ మే నేకీ హై తో జరూర్ జీత్ హోగీ, ఔర్ జీత్ హువా, అల్లా కా కరమ్ హువా, తెలంగాణ హాసిల్ హువా. ఆజ్ భీ మే కహతా హూం అగర్ అల్లా కే కరమ్ హై తో కాఫీ అచ్చే కామ్ హోంగే, హమారే మైనార్టీ భాయ్ భీ హర్ లిహాజ్ సే తరక్కీ కరేంగే. సోదరులారా, ఈరోజు ఉద్యోగ సోదరులు ఉన్నారు, వారు కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, కొన్ని పార్టీల వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. రైతుల రుణమాఫీ చాలామంది ఉన్నారు మీరు ఇక్కడ, కొన్ని పార్టీలు వచ్చి 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. ఈ సభలో ఎవరైనా ఉన్నారండి 2,00,000 రుణం ఉన్నోళ్ళు ఉన్నారా? రైతుల రుణం ఉన్నోళ్ళు ఎవరో కొంతమంది కోటీశ్వరులు ధనవంతులు తప్ప ఎవరు కూడా 2,00,000 రుణం చేయరు. అసలు ఎలిజిబిలిటీ రాదు తెలంగాణలో, ఏమున్నా 1,00,000 రూపాయలు ఉంటుంది. మీకు తెలుసు గతంలో 1,00,000 రూపాయలు రుణం మాఫీ చేసుకున్నాం, ఇప్పుడు కూడా మళ్ళీ 1,00,000 రూపాయలు రుణం మాఫీ చేస్తాం. ఎందుకోసం అంటే ఇవన్నీ తమాషా చేయడం లేదు. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. 70% మంది దాని మీద బతుకుతున్నాం. మీ కడుపు నిండా నీళ్లు వస్తాయి, ఫ్రీ కరెంటు వస్తుంది, ఎరువులు సకాలంలో దొరుకుతాయి,
పంటలు మీరు దండిగా పండిస్తారు, బ్రహ్మాండంగా బాగుంటుంది, కానీ గిట్టుబాటు ధర రావాలి. గిట్టుబాటు ధర రాబట్టడానికి మంచి పథకానికి నేను రూపకల్పన చేస్తూ ఉన్నాను. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తెస్తాం. ఇక్కడ ఉన్న ఎంపీ కవిత, ఇక్కడ ఉన్న బాల్కొండ ఎమ్మెల్యే, ఆరుమూరు ఎమ్మెల్యే, మీరందరూ పోరాటం చేసి పసుపు విషయంలో కూడా కేంద్రంతో పోరాడుతూ ఉన్నారు. ఆ విధంగా కల్తీలినటువంటి పసుపు రాష్ట్రం మొత్తానికి ఇవ్వడానికి మీరు పండించేటువంటి ప్రతి పసుపు కొమ్మను గవర్నమెంట్ కొంటది, ఐకేపీ మహిళల ద్వారా కొంటాం, గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. గతంలో కూడా గత రాజ్యంలో ఎర్ర జోన్ల వాళ్ళు ఇబ్బంది పడితే ఫైరింగ్ చేసినారు, కానీ పైసలు ఇవ్వలే. నేను ఒకటే మాట చెప్పిపోయాను, ఆరుమూరులో జీవన్ రెడ్డిని గెలిపియండి, బాల్కొండలో ప్రశాంత్ రెడ్డిని గెలిపియండి, మీకు ఇస్తా అని చెప్పినాం. గంట లోపల సంతకం పెట్టి మీకు 11.5 కోట్ల రూపాయలు ఎర్ర జోన్ల రైతులకు ఇచ్చినాం. మీ దృష్టిలో ఆ విషయం ఉంది, ఆ విధంగా ముందుకు పోతాం. ఉద్యోగ సోదరులు, నేను ఒకటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, ఐఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏ విధంగా ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఏ విధంగా ఎంప్లాయీస్కు దేశంలో ఎవరు ఇవ్వనటువంటి ఫిట్మెంట్ ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. కొంతమంది మిమ్మల్ని పెడదారి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉంటాం. ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు అందరు కలిసి పనిచేయాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఎన్నికల తర్వాత సబబైనటువంటి సమస్తమైనటువంటి ఐఆర్ ఇస్తాం, ఈ ఫిట్మెంట్ కూడా ఇస్తాం. దాంతోపాటు మాకు చాలా విజ్ఞప్తులు వచ్చినాయి ఉద్యోగ సంఘాల నుంచి, మా యొక్క రిటైర్మెంట్ ఏజ్ పెంచండి అని ఉద్యోగస్తులు అడిగినారు. ఈరోజు కూడా హైదరాబాద్లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావు గారిని కలిసి వాళ్ళు అక్కడ విజ్ఞాపన కూడా చేయడం జరిగింది. ఆ విషయంలో మేము కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నాం. మరి 60 ఏళ్ళు చేయన్నా, 61 సంవత్సరాలు చేయన్నా, ఎంత చేయాలనేది కమిటీలో నిర్ణయం తీసుకొని త్వరలోపలనే ప్రకటిస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు, ఉండండి, ఇప్పుడు కూడా ఉండండి. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములుగా ఉండమని కోరుతా ఉన్నా. మిత్రుడు జీవన్ రెడ్డి యువకుడు, ఇక్కడ ఎమ్మెల్యేగా మీకు ఆశీర్వదించి గెలిపించినారు, చాలా తపనపడి పనిచేసే వ్యక్తి. ఒక్కొక్క ఇంచు కోసం మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఊళ్ళో ఉండే సిద్ధులగుట్ట డెవలప్మెంట్ కావచ్చు, ఏ కార్యక్రమమైనా సరే తపనపడి పనిచేస్తూ ఉన్నాడు మీకు తెలుసు. దయచేసి జీవన్ రెడ్డిని మరొకసారి మీరు ఆశీర్వదించండి, భారీ మేయాడతను గెలిపించండి. కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెసే వస్తుంది, నిశ్శబ్ద విప్లవం వస్తుందని చెప్తా ఉన్నారు. నేను ఇలా పొద్దున ఆదిలాబాద్ జిల్లా మొత్తం తిరిగి వస్తూ ఉన్నాను. ఖానాపూరు, బోతు, అడవి నియోజకవర్గాలు, నిర్మల్, ముదోల్ మీ పక్కన ఉండే నియోజకవర్గాలు తిరిగి వస్తూ ఉన్నా. నిజంగా నేనే ఆశ్చర్యానికి గురవుతా ఉన్నా. నేను చాలా మీటింగ్లు మాట్లాడిన గతంలో, నియోజకవర్గ మీటింగ్లకు పోతాం ఎలక్షన్ అన్నప్పుడు. ఈరోజు నిర్మల్లో ఒక 80,000 పైన మంది వచ్చినారు, ఒకటే నియోజకవర్గం వాళ్ళు. బోతులో ఒక 50-60,000 వచ్చినారు, ఖానాపూర్లో 60,000 మించి వచ్చినారు. ఇప్పుడు బైంసాలు అయితే లెక్క పెట్టడానికి వీలుగానంత మంది వచ్చినారు. నేను దాన్ని బట్టి నేను చెప్పిన అక్కడ నిశ్శబ్ద విప్లవం కాదు, రాష్ట్రంలో పెద్ద వేవ్ ఉన్నది, శబ్ద విప్లవమే వస్తూ ఉంది, నిశ్శబ్దం కాదు, డంకా బజాయించి టీఆర్ఎస్ని ప్రజలు గెలిపించబోతూ ఉన్నారని నేను చెప్పిన. పనిచేస్తే తప్పకుండా ఆదరణ ఉంటుంది, మాకు కూడా విశ్వాసం ఉంది. కాబట్టి దయచేసి ఆరుమూరు ప్రజలతో కూడా నేను కోరేది, నిజామాబాద్ జిల్లా మొట్టమొదటిసారి గులాబీ జెండా ఎగిరినప్పుడు డైరెక్ట్గా జిల్లా పరిషత్ గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవ జెండా ఎగిరేసిన జిల్లా మన నిజామాబాద్ జిల్లా. అందులో ఆరుమూరు మొదటి ముందు భాగాన ఉన్నది. నాటి నుంచి నేటి వరకు ఉద్యమం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఆరుమూరు ఎప్పుడు కూడా కేసీఆర్ను బలపరుస్తూ ఉంది. ఇక్కడ నాకున్న సమాచారం మేరకు 9కి 9 స్థానాలు మనమే గెలుస్తూ ఉన్నాం. పెద్దలు సురేష్ రెడ్డి గారు కూడా డెఫినెట్గా, బాయ్సాబ్ ఇంతకుముందు నేను వేరే పార్టీలో ఉన్నా, కానీ మీరు చేసే పని, మీ తపన నేను కూడా మీకు అండదండగా ఉంటా అని చెప్పి వారు కూడా వచ్చినారు, ఉండంత అండగా నిలిచినారు. తప్పకుండా వారి నాయకత్వంలో, పోచారం గారి నాయకత్వంలో ఈ జిల్లాను అన్ని రకాలుగా తీర్చిదిద్దుతాం. సురేష్ రెడ్డి గారు కూడా వారికి సమస్తమైన గౌరవస్థానం ఉంటుంది, వారి సేవలు కూడా గొప్పగా వినియోగించుకుంటుంది పార్టీ, వారికి కూడా ఉన్నతమైన స్థానం కల్పించబడద్దని నేను హామీ ఇస్తూ ఉన్నా. అందరం కలిసి ఒక అద్భుతమైన రాష్ట్రంగా చేసుకుంటే మనం బతుకుతాం తప్ప అల్లాటప్ప మాట్లాడితే కాదు. చివరిగా నాది ఒకటే మాట మీరు చెప్పాలి దయచేసి, ఇది నేను బాధతో చెప్తా ఉన్న విషయం. చాలా కష్టపడ్డాం,
నేనైతే సాగు నోట్లో తలకాయ పెట్టిన, వలస పాలన నుంచి విముక్తి కావాలని 58 ఏళ్ళు ఏడ్చిన. మీరు ఇలా ఆలోచన చేయాలి, ఇది చాలా సీరియస్ మాట నేను చెప్పేది. మీ బిడ్డగా, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకునిగా బాధ్యతను చెప్తా ఉన్న విషయం. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ, ఇది చరిత్ర, నేను స్టోరీ చెప్తలేను. 1956లో తెలంగాణ ఊడగొట్టింది ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ. 69లో మా రాష్ట్రం మాకు కావాలని కొట్టాడితే పిట్టలం కాల్చినట్టు 400 మందిని కాల్చి చంపింది, అది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 2001లో మనం ఉద్యమం పెడితే ఇస్తామని వాగ్దానం చేసి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి 14 ఏళ్ళు ఏడిపించి ఆలస్యం చేసినారు. చివరికి నేను ఆమరణ దీక్ష పెట్టి మొత్తం దేశమంతా కదిలిపోయే పరిస్థితి తీసుకొస్తే గత్యంతరం లేని పరిస్థితిలో తెలంగాణ వచ్చింది. ఈరోజు మళ్ళా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ బక్క పేద కేసీఆర్ని కొట్టడానికి వాళ్ళ తాకత్ సరిపోదట, ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడిని భుజాల మీద మోసుకొని తెస్తా ఉన్నారు. దయచేసి 6-3 ప్రజలు, నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి. నేను ఒక మాట అడుగుతా, మీరు నాకు చెప్పాలి, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెత్తనం తెలంగాణ మీద మనకు అవసరమా? వినబడతలేదు నాకు, కెమెరా గారు దింపు రాజరా. చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరం ఉందా మనకు? కాంగ్రెస్ వాళ్ళు తెస్తున్నారు మరి, అంటే దరఖాస్తులు పట్టుకొని మనం విజయవాడకు అన్నా ఎక్కడికి పోవాలి? మళ్ళీ వలస పెత్తనం భరించాలన్నా? దేనికోసం భరించాలా? ఎవరి కోసం భరించాలా? మళ్ళా బానిసలం కావన్నా? తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలో జరగన్నా? ఢిల్లీలో జరగన్నా? అమరావతిలో జరగన్నా? బీడీ కార్మికులు అడిగినారు, 14 వరకే కటాఫ్ ఉంది, పిఎఫ్ది మాకు 18 దాకా చేయాలన్నారు. మాకు బాసులు ఎవరైనా ఉంటే మాకు ఢిల్లీలో లేరు, విజయవాడలో లేరు, మా బాసులు 6-3లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. మా తెలంగాణ ప్రజలే మాకు అధిష్టానం, మాకు బాసులు ఇంకెవడ లేడు. పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంటే వస్తే గ్యారంటీగా చెప్తున్నా నేను, ఇలా మళ్ళా కరెంటు ఎటమటం అయిపోతుంది, మళ్ళా మోటార్లు కావడం చురువు అవుతుంది, పక్క మాట. ఇక్కడ చేసే తెలివి కావాలి, పెద్ద సిపాయిలేనేది, పెద్ద ఘనా పార్టీలు, చాలా మేధావులు. ఎందుకు వేయలేదండి వాళ్ళు కరెంటు 24 గంటలు? మనసు లేక, చిత్తశుద్ధి లేక, పట్టుదల లేక, రైతులంటే నిర్లక్ష్యం. కానీ ఈరోజు కష్టపడి 24 గంటల కరెంటు కత్తి మీద సామ చేసినట్టుగా ఇస్తూ ఉన్నాం. గంట గంట రోజు మానిటర్ చేస్తాం, నా సెల్ఫోన్లో నా ఐప్యాడ్లో కూడా ఎక్కడ ఎంత కరెంటు పోతుంది అనేది వివరాలు నా దగ్గర ఉంటాయి. ప్రతిరోజు మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం మానిటర్ చేస్తూ ఉంటాం. అంత కాపలా కాస్తే ఈరోజు జరుగుతూ ఉంది. ఈ విధంగా కాపాడుకున్నాం, రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, కొంత బాగుపడ్డాం, ఇంకా బాగుపడాలి. ఇది ఫైనల్ కాదు, మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు, నాకు చాలాసేపు మాట్లాడాలనుంది, కానీ నేను మళ్ళీ బ్యాక్ పోవాలి. రేపు కూడా ప్రచారం ఉంది, ఎలక్షన్లో 5-10 అయిందని మా సీఎస్ఓ చెప్తా ఉన్నాడు, నాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకోసం దయచేసి టీఆర్ఎస్ అభ్యర్థులను తొమ్మడు గెలిపి తీసుకోయా బాబా, అప్లికేషన్ తీసుకో, అది తెచ్చి అప్లికేషన్ తెచ్చి ఇయ్యమ్మా ఆయనకి, ఆ పోలీస్ ఆఫీసర్కి. ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేసి జీవన్ రెడ్డిని దీవించి పెద్ద ఎత్తున గెలిపించమని మీ అందరు నేను ప్రార్థిస్తా ఉన్నా. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.